మీకు వీళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళని అలర్ట్ చేస్తూ, మెడికల్ వాళ్ళని అలర్ట్ చేస్తూ వాళ్లకు స్ట్రిక్ట్గా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా సమీక్ష దాదాపు గంటన్నర 2 గంటల నుంచి కూడా వివిధ శాఖల మీద మేము రివ్యూ చేయడం జరిగింది. మరి గతంలో లాగా ఏదో జాతర అయిందా పోయిందా అనేటువంటి పద్ధతిలో చేయకుండా ప్రతి ఒక్క సామాన్య భక్తునికి కూడా మంచి దర్శనం జరిగి చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళే పద్ధతిలో ఈ యొక్క జాతర జరగాలని చెప్పి కోరడం జరిగింది. మరి ఈ జాతరలో డిస్కస్ చేస్తున్న సమయంలో వివిధ సమస్యలు మా దృష్టికి వచ్చినప్పుడు, మామూలుగా 12 నుంచి 18 వరకు జరుగుతుంది, మెయిన్ జాతర 14 నుంచి 15 వరకు జరుగుతుంది, దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా ఉన్నారు, వారి ఆధ్వర్యంలో ఈఓ గారి ఆధ్వర్యంలో ఏసీ గారి ఆధ్వర్యంలో వీరందరి కోఆర్డినేషన్లో అన్ని డిపార్ట్మెంట్స్తో కలుపుకొని ఈ యొక్క జాతర ముందుకు పోవడం జరుగుతుంది. ముఖ్యంగా శానిటేషన్ విషయంలో మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బాత్రూమ్స్ ఎక్కువగా కట్టాలి, మొబైల్ టాయిలెట్స్ కూడా పెట్టాలి, శానిటేషన్ మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా శానిటేషన్కు సంబంధించినటువంటి సిబ్బంది, గుడికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, టెండర్ ద్వారా వచ్చేవాళ్ళు ఉంటారు, గ్రామ పంచాయతీ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, కార్పొరేషన్ కూడా నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ కూడా మానిటర్ చేయడానికి కొంతమందిని వాళ్ళ మీద సూపర్వైజింగ్ కోసం పెట్టమని చెప్పడం జరిగింది. ఓన్లీ ప్రెమిసెస్ ఏరియాలోనే కాకుండా ప్రెమిసెస్ చుట్టుపక్కల ఎంతవరకు భక్తులు ఉంటారో అంతవరకు కూడా ఈ శానిటేషన్ అనేది తప్పనిసరిగా చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మేము కార్పొరేషన్ నుంచి పెద్ద పెద్ద బిన్స్ ఏవైతే డస్ట్కు సంబంధించిన బిన్స్ ఉంటాయో ఆ బిన్స్ కూడా మల్టిపుల్ ప్లేసెస్లో పెట్టి మేము ఒక ఏదైతే అనౌన్స్మెంట్ రూము, పోలీసు వాళ్ళ కంట్రోల్ రూమ్ ఉంటుందో ఆ కంట్రోల్ రూమ్ల నుంచి పదే పదే భక్తులకి ఎక్కడ చెత్త చెదారం వేయకుండా నీట్గా జాతరను ఒక ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా జాతర నీట్గా క్లీన్గా ఉండే విధంగా వారు అనౌన్స్మెంట్ చేస్తూ భక్తులను మోటివేట్ చేస్తూ రోడ్ల మీద ఎక్కడ చెత్త చెదారం ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత అది అనౌన్స్ చేస్తూ చెప్పాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎవరికైతే షాప్స్ కేటాయిస్తూ ఉన్నారో ఆ షాప్స్ వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక ప్రెమిసెస్ వరకు కూడా వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఆ ప్రెమిసెస్ లోపల చెత్త ఉంటే ఆ షాప్స్ వాళ్ళే బాధ్యులు, వాళ్ళే ఫైన్ కట్టాల్సిన బాధ్యత ఉంటుంది. వెహికల్స్ కూడా అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తే కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పాము, ఆ వెహికల్ నెంబర్ తీసుకొని వాళ్ళకు కూడా ఫైన్ వేయాలని చెప్పి చెప్పాము. దానివల్ల ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ వేసేసి లాక్ వేసేసి వెళ్ళిపోతారు, దాంతో ట్రాఫిక్ జామ్ అవడము, భక్తులకు ఇబ్బంది అవడం జరుగుతుంది. అంతేకాకుండా స్టాపర్స్ ఏవైతే ఉన్నాయో త్రూ అవుట్ ద రోడ్ ఎండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండేటట్టు పెట్టమన్నాము. మధ్య మధ్యలో మనుషులు మాత్రమే ఇటు అటు పోయి వచ్చే విధంగా మధ్య మధ్యలో ప్లేస్ వాళ్ళు పెట్టమన్నాము. దానివల్ల ఏమవుతుందంటే జామ్ అనేది తక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ట్రాఫిక్ జామ్. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కూడా మేము చెప్పడం జరిగింది. ఎలక్ట్రిసిటీ విషయానికి వచ్చినప్పుడు లైట్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లడ్ లైట్స్, అవి పనిచేస్తున్నాయా పనిచేస్తలేవా, చేయకపోతే అది రిపేర్ చేయాలని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము టెంపరవరీ టాయిలెట్స్ కూడా వాళ్ళని పెట్టమని చెప్పాము, ఉన్న టాయిలెట్స్ను కూడా రిపేర్ చేయడం ఏమన్నా ఉంటే చేయమన్నాము. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని వాటర్ సప్లై 24 అవర్స్ కూడా ఉండే విధంగా ట్యాంకర్స్ కూడా మల్టిపుల్ ట్యాంకర్స్, వాటర్ ట్యాంకర్స్ తెచ్చి వాటర్ సప్లై కూడా ఇచ్చి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి చెప్పడం జరిగింది. క్యూ లైన్ విషయంలో కూడా ప్రెగ్నెన్సీ ఉమెను, పిల్లతల్లులు, ముసలి వాళ్ళు, డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు అందులో స్పెషల్ లైన్ ఏర్పాటు చేసి వాలంటీర్లను కూడా ఏర్పాటు చేయమని చెప్పాము. అదేవిధంగా కలెక్టర్ గారికి ఒక రిక్వెస్ట్ ఏం చేశామంటే సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి మన కొన్ని కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద, వాళ్ళు మన మెడికల్ అండ్ హెల్త్ కింద వాళ్ళు కొన్ని హాస్పిటల్కి ఫెసిలిటీస్ కూడా కల్పించాలని చెప్పి చెప్పడం జరిగింది. అంబులెన్స్ ఫెసిలిటీ కూడా కల్పించాలని చెప్పడం జరిగింది. ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ క్యాడర్ వాళ్ళని కూడా యూనివర్సిటీస్ నుంచి పిలిపించి వాళ్ళ ద్వారా కూడా చుట్టుపక్కల అవగాహన కల్పిస్తూ, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నప్పుడు వాళ్ళ అవగాహన కల్పిస్తూ వాళ్ళు కూడా క్లీన్లీనెస్లో ఒక పార్ట్ అవుతారు. ఏదైతే వీళ్ళందరూ కూడా శానిటేషన్ సిబ్బందితో పాటు వాళ్ళు కూడా ఒక భాగమై అయిన వాళ్ళు జాతర అనేది మంచిగా క్లీన్లీనెస్గా ఉండేటట్టు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్లాస్టిక్ ఫ్రీగా ఉండాలని కూడా మేము చెప్పాము. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా షాపులు ఎవరైతే టెండర్ పిలుచుకుంటారో ప్లాస్టిక్ అలో చేయొద్దు,
వాటర్ బాటిల్స్ కూడా అలో చేయొద్దు, ఓన్లీ క్లాత్ బ్యాగ్స్ తీసుకురమ్మని చెప్పడం జరిగింది. మినరల్ వాటర్ సంబంధించినటువంటి ట్యాంకర్స్ని తీసుకొచ్చి మినరల్ వాటర్ టిన్నులలో సప్లై చేయండి. వాళ్ళని కూడా స్టీల్ గ్లాసులు తెచ్చుకోమనండి, యూజ్ అండ్ త్రో గ్లాసులు కూడా ఇక్కడ వాడకూడదు అని చెప్పి అంటే మొత్తం పొల్యూటెడ్ ఫ్రీగా ఈ యొక్క జాతరను నడపాలని రిక్వెస్ట్ చేశాము. అదేవిధంగా ఈ కార్పొరేషన్ కంపెనీ వాళ్ళని ఒక 2-4 బ్యాటరీ కార్స్ కూడా వాళ్ళు రెంట్ తీసుకొస్తారా ఎట్లా తీసుకొస్తారో మాకు సంబంధం లేదు, అది కలెక్టర్ గారు కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడైతే వెహికల్స్ ఆపుతారో అక్కడి నుంచి నడిచి రావడానికి ముసలి వాళ్ళకి కానీ కొంచెం పిల్లతల్లులకు అటువంటి వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళ లగేజ్ని వాళ్ళని కంటిన్యూస్గా వీళ్ళు బ్యాటరీ కార్స్ ఏవైతే ఉన్నారో డ్రాప్ చేస్తూ ఉంటారు, తీసుకెళ్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి కొంత అంటే ఫెసిలిటీ మేము ప్రొవైడ్ చేసిన వాళ్ళం అవుతాము, ఇది కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక కుంట ఉందని చెప్పారు, ఆ కుంట దగ్గర స్విమ్మర్స్ను కూడా మేము పెట్టమని కలెక్టర్ గారు, ఫిషరీస్ వాళ్ళు రాలేదు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ పెట్టి అక్కడ కూడా బ్యారికేడ్స్ పెట్టి ఎవరైనా పిల్లలు వాళ్ళు ఆడుకుంటూ వెళ్ళి అందులో పడే ప్రమాదం ఉంది కాబట్టి అక్కడ స్విమ్మర్స్ని అబ్జర్వేషన్లో పెట్టి ఉంచమని చెప్పి కూడా పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఇప్పుడు ఉన్న సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేవా, అదేవిధంగా అడిషనల్గా కూడా పోలీస్ డిపార్ట్మెంటు ప్రేమిసెస్లో ఎంతవరకు అయితే భక్తులు ఉండే అవకాశం ఉంటుందో అంతవరకు కూడా టెంపరవరీ సీసీ కెమెరాలు పెట్టి అది మానిటరింగ్ రూమ్ పెట్టి ఆ మానిటరింగ్ రూమ్లో వాటిని పరిశు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఫైర్ వాళ్ళకి కూడా మేము అక్కడ ఫైర్ అది ఏంటి ఫైర్ ఇంజన్ ఒకటి పెట్టి ఆ లోపల వాటికి సంబంధించినటువంటి ఎగ్జాస్టింగ్ అంటారు వాటిని ఏమంటారు ఎస్టింగ్విషర్స్ ఉంటాయి, ఎస్టింగ్విషర్స్ యూజ్ చేయడానికి అందరికీ తెలియదు కాబట్టి మేము మాక్ డ్రిల్ చేసి వాటి కోసం ఇద్దరు పర్సన్స్ను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అటాచ్ చేసి ఉంచమని చెప్పాము. ఎందుకంటే ప్రైమరీగా మనం అవే యూజ్ చేస్తాం కాబట్టి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు దానికి కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఉంచమని చెప్పాము. అదేవిధంగా వాళ్ళు ఒక రిక్వెస్ట్ ఏం చేశారంటే ఎవరైతే షాప్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఒక 2 బకెట్ల ఇసుక ఒక వాటర్ బకెట్ అక్కడ పెట్టుకొని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వమని చెప్పారు. అది టెండర్ పిలిచేటప్పుడు ఈఓ గారు ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి వారిని కోరడం జరిగింది. దాదాపుగా అన్ని శాఖల నుంచి కూడా మేము రివ్యూ చేయడం జరిగింది. అది గ్రామ పంచాయతీలో రోడ్స్ విషయంలో కూడా మాకు గ్రామ పంచాయత్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, మన వాళ్ళని పిఆర్ డిపార్ట్మెంటు వాళ్ళకి ఏంటంటే కొన్ని గుంతలు ఉన్నాయి ఊర్లలో నుంచి వచ్చేటప్పుడు వాటిని పూడ్చడం కావాలంటే వాటిని సెట్ చేయడం కావాలంటే మేము కూడా ఎందుకంటే ఇదంతా కూడా ఏరియాలో వస్తుంది కాబట్టి కూడా వాళ్ళకి అదే చెప్పాము, మీరు ఆ చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే పనులు టేకప్ చేసి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఆ గ్రామ పంచాయతీలలో ఆ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో రోడ్ మెయింటెనెన్స్ చేయమని చెప్పాము. ఈ టెండర్ శానిటేషన్ కూడా చేసి ఆ వాళ్ళతోటి కూడా శానిటేషన్ క్లియరెన్స్ చేసుకోమని చెప్పాము. అదేవిధంగా బ్యారికేడ్స్ అనేటివి చాలా ముఖ్యము, బ్యారికేడ్స్ ఇప్పుడు అయితే టెంపరీగా పెట్టండి, వచ్చేసారి వరకు కూడా పర్మనెంట్ బ్యారికేడ్స్కి మీరు ప్లాన్ చేయండి. పర్మనెంట్ బ్యారికేడ్స్ ప్లస్ కళ్యాణ మండపము మన ఎమ్మెల్యే గారు కొన్ని అడిగారు, అవి అన్నీ కూడా వాస్తవమైనవి. ఎందుకంటే ప్రతిసారి ఏదో టెంపరీగా చేయడం కాకుండా క్యూ కాంప్లెక్స్ శాశ్వత నిర్మాణం గురించి, శాశ్వత షాపింగ్ కాంప్లెక్స్ గురించి, కళ్యాణకట్ట నిర్మాణం గురించి, ఒగ్గు పూజారులకు ఒక శాశ్వత భవనం గురించి, 4 సులభ కాంప్లెక్స్ల నిర్మాణం గురించి, పోలీస్ అవుట్ పోస్ట్ గురించి, ఇది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, వీటన్నిటిని కూడా ఎస్టిమేషన్ వేపించి మీరు మా దృష్టికి తీసుకొచ్చి నెక్స్ట్ జాతర వరకు కూడా అన్ని పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉండే విధంగా సహకరించాలి. ఆ డ్రింకింగ్ వాటర్ విషయంలో మాత్రం చాలా మేము జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది, ఎందుకంటే ఎవరికి కూడా ఇక్కడ ఇబ్బంది జరగకూడదు, వాటర్ వల్ల ఇన్ఫెక్షన్స్ రావడము ఇబ్బంది జరగడము జరగకుండా చూసుకోమని అందరికీ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి, కార్పొరేషన్ వాళ్ళకి, శానిటేషన్ వాళ్ళందరికీ కూడా కూడా వాళ్ళకి అందరికీ కూడా చెప్పడం జరిగింది. స్నానాల ఘట్టాలు కూడా కట్టించమని, ఇంకా అవసరమైతే ఇంకొకటి 2 కట్టించమని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు టైం తక్కువగా ఉంది కాబట్టి టెంపరీ తడకలతోటైనా కూడా ఒక 4-5 చోట్ల వేపిస్తే కలెక్టర్ గారు అది ఒకటి నోటీస్లో పెట్టుకోండి, జస్ట్ సీసీ చేసేసి కలకల మనకు తడకలతో చేసేస్తే ఆ వాటర్ ఇట్లా స్లోప్ ఉండేటట్టు వచ్చి మళ్ళీ ఎటన్నా బయటకు వెళ్ళిపోయేటట్టు అట్లా ఒకటి పెట్టేసేయండి. అదేవిధంగా సెక్యూరిటీ క్రౌడ్ కంట్రోల్ అనౌన్స్మెంట్కి వాళ్ళు ఎట్లా ఒక రూమ్ అడిగారు అది ఇవ్వడం జరుగుతుంది, పిల్లలు తప్పిపోయినా అవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఎగ్జిట్ ఎంట్రీ బోర్డ్స్ కూడా
జాగ్రత్తగా పెట్టి వాళ్ళు, ఎందుకంటే ఎగ్జిట్ నుంచి ఎంట్రీ, ఎంట్రీ నుంచి ఎగ్జిట్ చేస్తే కూడా అది ప్రాబ్లం అవుతుంది. అది ఎగ్జిట్ ఎంట్రీ కూడా సరిగా చూసుకోవాలని